సర్వేపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో జీజీహెచ్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సుమారు 400 మందికి చికెన్ బిర్యానీతో పాటు వాటర్ బాటిల్ను ఎస్ఐ పి ఆదిలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సేవా సమితి అధ్యక్షుడు దూడల సుధీర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు సోను, సిహెచ్ వెంకటేష్, నజీర్ బాషా, లోకేష్, పట్టపు సురేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి సేవా సమితి తరఫున మన సుధీర్ దోడల గారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఈరోజు 10వ రోజు. అలాగే ఇప్పటివరకు 4000 మందికి అన్నదానం చేశారు. ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఈ క్రూషియల్ డేస్లో చాలామంది ముఖ్యంగా భోజనం దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భంలో మన సుధీర్ గారు ముఖ్యంగా ఈ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఇక్కడ వచ్చే పేషెంట్స్ తరఫున వచ్చే వాళ్ళకి భోజనాలు అందక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. సర్వేపల్లి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి ఈ యొక్క ప్రస్తుత హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమాలు ఈ లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి స్వచ్ఛమైన నాణ్యత కలిగిన ఫుడ్ని అందజేశాము. అదేవిధంగా నాకు సహకరించినటువంటి మిత్రులకి, శ్రేయభిలాషులకి, అందరికీ సర్వేపల్లి సేవా సమితి ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.